జెమ్మికుంట మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులతో సిఐ రమేష్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ వరి మొక్కజొన్న పంటల కోతలు మొదలయ్యాయి. కావున రోడ్డుపై రైతులు వరి ధాన్యం మొక్కలు ఆరబోయకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో కల్లాల వద్ద ధాన్యం ఆరబెట్టుకోవాలన్నారు. పంటలను రోడ్డుపై ఆరబెట్టడంతో గతంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. కొందరు ప్రాణాలను కోల్పోయి కుటుంబాలు వీతిన పడ్డాయని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలను రోడ్డుపై ఆరబెట్టకూడదని, ప్రత్యేక కళ్ళాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి గ్రామంలో సర్పంచులు చాటింపు వేసి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. కాదని రోడ్డుపై ధాన్యాన్ని ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీ అందరి గ్రామ పంచాయతీలు అంటే ఒక దాటి తర్వాత ఒకటి కష్టంగా వెళ్ళాల్సింది. ఆ రోడ్లు వస్తే మీ గ్రామ పంచాయతీ కావచ్చు, ఆ పక్క గ్రామ పంచాయతీ ఇంకా పక్క రోడ్డు ఒక మనిషి ప్రాణం పోతుందంటే మనకు ఇవ్వదు. ఏదైనా ఇవ్వచ్చు, డబ్బులను సంపాదించుకోవచ్చు, ఇంకా ప్రాణం పోతుంది కదా. కొంచెం మీరన్నా ఇనిషియేటివ్ తీసుకొని ఎట్లా ఉన్నా పట్టాలి కిరాయిద్దరు. ఒక మనిషి ప్రాణం ఒక రిపోర్ట్ తీసుకొస్తుంది, స్టార్టింగ్ చేయడానికి మీకు అందరికి చెప్పడానికి పిలిచాను. 304 పార్ట్ అయిందనుకో మటర్ కేసు ఎక్కడ ట్రయల్ నడుస్తుంది, ఈజీగా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మేము అన్ని ఫోటోలు పెడతాం, ఆల్మోస్ట్ చాలామంది తెలియదు. మీరు ఒక మాట చెప్పి కొంచెం మెయిన్ రోడ్డు మీద పెట్టకూడదు. ఒక్కదానికి స్పెషల్ రిక్వెస్ట్, ఒక చిన్న యాక్సిడెంట్ అయినా చీరినా గాడినా కూడా నష్టమే కదండి.